రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ 9వసారి ఎన్నికైన శుభ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పెద్దవేణి వెంకట ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టపాసులు పేల్చి స్వీట్ల పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెంకట్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాత టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 20 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతూ బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు పాపగిరి వెంకటస్వామి గౌడ్, మాజీ ఎంపీటీసీ ఏగదండి స్వామి, లింగం యాదవ్ శంకర్ గౌడ్, యూత్ అధ్యక్షులు బిక్షపతి అభిలాష్, అర్జున్ సంతోష్ రెడ్డి, అంజయ్య పౌలు బాబు, శంకర్ శ్రీనివాస్, ఖాన్ సాబ్ తదితరులు ఖాన్ సాబ్ కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గర మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఏ పార్టీ ఎన్ని చెప్పినా కూడా మా కేసీఆర్ గారికి ఎవరు అడ్డు లేరు, ఇక ముందు ఎవరు అడ్డు రారు. పాల్గొని వారందరూ కూడా మా కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలిపినారు. వారికి కూడా నేను పట్టణ పక్షాన కృతజ్ఞత ఉంటానని జై తెలంగాణ. గంభీరావుపేట పట్టణంలో అందరము యువత పట్టణ అధ్యక్షులు మన సీనియర్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ప్రియతమ నాయకులు మన కేసీఆర్ గారు పార్టీ స్థాపించి నుంచి ఈ రోజు వరకు 9వసారి అధ్యక్షుని ఎన్నికైన సందర్భంగా మా గంభీరావుపేట మండల పక్షాన పట్టణ పక్షాన మా యువత పక్షాన అందరి పక్షాన ఇక్కడ మేము వారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఎవరు సాధించండి, ఈ గతంలో ఎంతోమంది పాలకులు తెలంగాణ గురించి పోరాడి ఎన్నో రకాల నష్టం చేసిన వ్యక్తులే తప్ప ఈ తెలంగాణకు లాభం చేసిన వ్యక్తులు లేరు. మెజార్టీతో హుజూరాబాద్ ఎన్నికలో ఎక్కడ పోయినా కానీ మేము మంచి విజయంతో కేసీఆర్ నాయకత్వాన కేటీఆర్ నాయకత్వాన మేమందరము చాలామంది మేము రుబాబు గారు చెప్తున్నాము. మేము ఎందుకు చెప్తున్నామంటే పనిచేస్తాము, ఇక ముందు కూడా ఇంకా ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చి ఈ తెలంగాణని మేము అభివృద్ధి పథకంలో నడిపిస్తామని చెప్పని మీరు ప్రతి ఒక్క సేవలకు హెచ్చరిస్తూ ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కేసీఆర్తో అని చెప్పని 9వసారి ముఖ్యమంత్రి అనే సందర్భంగా ఈ మండల పక్షాన గంభీరాపేట పట్టణ పక్షాన మేము కోరుతున్నాం.